ఎలక్షన్ వచ్చింది కదా, ఇప్పుడు ఓటు ఎవరికి వెళ్దాం అనుకుంటున్నావే? రేవంత్ రెడ్డికి వెళ్దాం అనుకుంటున్నా. థ్యాంక్ యూ అన్న. ఇప్పుడు మల్కాజ్గిరి నుంచి రేవంత్ రెడ్డి గారు, టిఆర్ఎస్ నుంచి రాజశేఖర్ రెడ్డి గారు నిలబడ్డారు కదా, ఎవరికి ఓటు వేద్దాం అనుకుంటున్నా నువ్వు? థ్యాంక్ యూ అన్న. మల్కాజ్గిరిలో ఎంపీకి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ నుంచి, టిఆర్ఎస్ నుంచి రాజశేఖర్ రెడ్డి గారు నిలబడుతున్నారు కదా, ఓటు ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు సార్ మీరు? కాంగ్రెస్. థ్యాంక్ యూ సార్. అమ్మ, మల్కాజ్గిరిలో కాంగ్రెస్ నుంచి రేవంత్ రెడ్డి, టిఆర్ఎస్ నుంచి రాజశేఖర్ రెడ్డి నిలబడ్డారు, మీరు ఓటు ఎవరికి వేద్దాం అనుకుంటున్నారమ్మా? థ్యాంక్ యూ. నమస్తే. ఈరోజు మల్కాజ్గిరిలో ఎంపీకి కాంగ్రెస్ నుంచి రేవంత్ రెడ్డి, టిఆర్ఎస్ నుంచి రాజశేఖర్ రెడ్డి పోటీలో ఉన్నారు, మీరు ఓటు ఎవరికి వేద్దాం అనుకుంటున్నారన్నా? అన్నా రేవంత్ రెడ్డా? రేవంత్ రెడ్డినే గెలిపిస్తావా? ఇంకా రేవంత్ రెడ్డి గురించి ఓకే, ఇంకానా చెప్తాను. నమ్మకం ఉంది. ఓకే, పనైనా అన్ని ఇంటికి పోయిన మనతో పని అయిపోయింది. కేసీఆర్ అన్న రామారి చెప్పాలి. ఇప్పటికే ఇంట్లో అయిపోయి ముఖం. ఇప్పుడు ఇప్పటికే ఆయన తెలంగాణ ముఖం ఇంత అయిపోయింది. ఓకే, వచ్చిందనుకో ఓకే, ఇంత అయిపోతుంది. ఓకే, థ్యాంక్ యూ అన్న.